పీఆర్సీకి వ్యతిరేకంగా ఉద్యోగ సంఘాలు ఉద్యమ బాట పట్టాయి. ఉద్యమ కార్యాచరణపై సచివాలయంలో ఉద్యోగ నేతల రౌండ్ టేబుల్ సమావేశం ప్రారంభమైంది. అన్ని జిల్లా కేంద్రాల్లోనూ రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. అన్ని ఉద్యోగ సంఘాల నేతలు సమావేశానికి హాజరయ్యారు. 4 జేఏసీలతో ఏర్పాటైన పీఆర్సీ సాధన సమితి ప్రభుత్వంపై పోరాటం, ఉద్యోగులపై దుష్ప్రచారాన్ని తిప్పికొట్టే అంశాలపై చర్చిస్తోంది. ఈ నెల 25న అన్ని జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు, ధర్నాలు, సచివాలయంలో ప్రత్యేక నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. 26న రాష్ట్ర వ్యాప్తంగా అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాలు అందిస్తూ నిరసనలు తెలపనున్నారు. 27 నుంచి 30వ తేదీ వరకు అన్ని జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు, రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నారు. ఫిబ్రవరి 3న చలో విజయవాడ, ఫిబ్రవరి 5న అన్ని శాఖల ఉద్యోగుల సహాయ నిరాకరణ కార్యక్రమాలు ఉంటాయి. 6 అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మెలోకి ఉద్యోగులు వెళ్లనున్నారు. పీఆర్సీ సాధన కోసం సంఘాలన్నీ ఏకతాటిపైకొచ్చి ఉద్యమాన్ని ఉధృతం చేయాలని సన్నాహాలు చేస్తున్నాయి. మరోవైపు కొత్త పీఆర్సీ అమలుపై జగన్ ప్రభుత్వం ఒత్తిడి చర్యలకు దిగింది. కొత్త పీఆర్సీ అమల్లోకి వచ్చిందంటూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం ఆ ప్రకారం వేతనాలు చెల్లించాలని మొండి పట్టుదలతో ఉంది. కొత్త పీఆర్సీ ప్రకారం వేతన బిల్లులు ఇవ్వాలని ట్రెజరీ డైరెక్టర్, డీడీఓలు, ఖజానా అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 25లోగా వేతన బిల్లులను రూపొందించి సిఎఫ్ఎంఎస్కి పంపాలని సర్క్యులర్ ఇచ్చింది. ప్రతిరోజు బిల్లుల పురోగతిపై స్పెషల్ చీఫ్ సెక్రటరీకి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. అయితే తమపై ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావడం సరికాదని ట్రెజరీ ఉద్యోగులు చెప్తున్నారు. పీఆర్సీ సాధన సమితి ఉద్యమంలో ట్రెజరీ ఉద్యోగులు కూడా భాగమేనని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ ప్రకటించింది. ఇక ఉద్యోగుల ఆందోళన కొనసాగుతూ ఉండగా జగన్ సర్కార్ కొత్త ఎత్తుగడ వేసింది. ప్రజల దృష్టిలో ఉద్యోగులను విలన్లుగా చూపించాలని భావిస్తోంది. వేతనాలు పెంచినా నిరసనలు చేస్తున్నారంటూ ప్రజల్లోకి తీసుకువెళ్లాలని డిసైడ్ అయింది. ఉద్యోగులకు వేతనాలు ఎంత పెరిగాయో కరపత్రాల్లో ముద్రించి ప్రచారం చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం వాలంటీర్లను ఉపయోగించుకోవాలని భావిస్తోంది. ఈ కరపత్రాలను తమ పరిధిలోని 50 ఇళ్లకు ఇవ్వాలని వాలంటీర్లకు ఆదేశించింది. పీఆర్సీ సాధన సమితి రౌండ్ టేబుల్ సమావేశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, స్వాతి, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం జరిగినలో కూడా పోరాటానికి దిగుతున్నారు. ముఖ్యంగా ఇప్పటికే ఉద్యమ కార్యాచరణ కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో విజయవాడలోని ఏపీ ఎన్జిఓ హోంలో అందరూ కూడా ఉద్యోగస్తుల నాయకులు అలాగే ఉద్యోగస్తులు కూడా సమావేశమయ్యారు. అలాగే పశ్చిమ ఎన్జిఓ అధ్యక్షులు విద్యాసాగర్ గారు కూడా ఇక్కడ మనతో పాటు ఉన్నారు. సార్, ముఖ్యంగా ఈరోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా మొత్తం భవిష్యత్ కార్యాచరణ ప్రకటించడంతో పాటు 7వ తారీఖున సమ్మె నోటీస్ కూడా ఇవ్వాలని ఇప్పటికే తీర్మానించారు. అందులో భాగంగానే ఈ వారం రోజులు ఏ విధంగా కార్యాచరణ రూపొందించాలి, అదేవిధంగా ఏ విధంగా మొత్తం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చాలనేపై కూడా వ్యూహాలు రూపొందిస్తున్నారు. పశ్చిమ కృష్ణా జిల్లా ఎన్జిఓ స్వామి గారు, చెప్పండి, ఈరోజు ఈ సమావేశం ద్వారా ప్రభుత్వంకి ఏం చెప్పదలుచుకున్నారు, అలాగే ఎటువంటి నిర్ణయాలు చేయబోతున్నారు? ఈ సమావేశం ద్వారా ప్రభుత్వానికి పీఆర్సీ జీవోలని వెంటనే వెనక్కి తీసుకోవాలని, మరియు మా ఏదైతే ఉద్యోగ సంఘ నాయకులు అన్నారో 4 జేఏసీల ఉద్యోగ సంఘ నాయకులు అన్నారో వారిని చర్చలకి పిలిచి మేము ఏదైతే కోరుతున్నామో ఆ కోరికలను మరి ఒకసారి పరిశీలించి పునఃపరిశీలించి వాటిని అమలుపరచాలని, ముఖ్యంగా పీఆర్సీని వ్యతిరేకిస్తున్నాం మొత్తం టోటల్గా, దాంట్లో ఫిట్మెంట్ని IR కంటే తక్కువగా ఉంచడాన్ని మేము సంతృప్తి వ్యక్తం చేయట్లేదు దాని విషయంలో. అలాగే ఫిట్మెంట్ని మరి 23% తగ్గించడాన్ని, 5% కంటే తగ్గించడాన్ని ఉద్యోగ వర్గం మొత్తం వ్యతిరేకిస్తుంది. అలాగే పిఆర్సీ 5 సంవత్సరాలకు ఒకసారి పిఆర్సీ రావాలి మాకు, కానీ వీరు 5 సంవత్సరాల నుండి 10 సంవత్సరాలకి మరి పెంచడాన్ని వ్యతిరేకిస్తున్నాం. అలాగే హెచ్ఆర్ఎన్ని 20% నుండి 20% నుండి మరి 16% విజయవాడలోను మరియు జిల్లా వ్యాప్తంగా జిల్లా హెడ్ క్వార్టర్స్లో 8% తగ్గించడాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని తెలియజేస్తున్నాం. అని చెప్పండి. ఇప్పుడు ఈ ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులపై ఒత్తిడి చేస్తున్నారు. కొత్త పీఆర్సీ ప్రకారమే జీతాలు చెల్లించాలని ట్రెజరీ ఉద్యోగుల మీద ఒత్తిడి చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్న డిమాండ్లు న్యాయబద్ధంగా లేవని చెప్పి వాలంటీర్ల ద్వారా ఇంటింటికి ప్రచారం చేయమని ఆదేశించారు. వీటిని ఎలా చూస్తారు ప్రభుత్వం నిర్ణయం? ప్రభుత్వ వాదనే నిజమైనట్లయితే మేము ఉద్యోగ సంఘాలుగా రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే చెప్తున్నాం, పాత జీతాలను ఇప్పించమనండి. పెరుగుతున్న జీతాల వల్ల ప్రభుత్వానికి ఆర్థిక భారమై, ఖజానాకు భారమై, ప్రభుత్వ యంత్రాంగ నడవడికి కష్టంగా ఉన్నట్టయితే మేమందరం కూడా ఏకోన్ముఖంగా కోరుకున్నది ఏంటంటే పాత జీతాలని మాత్రమే ఇప్పించండి. మేము కొత్త పిఆర్సీని, కొత్త ఫిట్మెంట్ని మేము కోరుకోవట్లా. ఈ కొత్త ఫిట్మెంట్ మీకు ఆర్థికంగా భారం అని మీరు అంటున్నారు కదా, కాబట్టి మాకు ఈ కొత్త ఫిట్మెంట్ అవసరంలా, పాత జీతాలని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇందులో పెద్ద మ్యాథమెటిక్స్, పెద్ద గణితం ఏమీ లేదు. మీరు ఎన్నికల సమయంలో ఉద్యోగుల హృదయాలను కొల్లగొట్టడం కోసం 27% ఫిట్ మీరు ఐఆర్ని ప్రకటించారు. మరి ఐఆర్ 27% ఉన్నప్పుడు భారతదేశంలో ఏ ఉద్యోగ సంఘాల చరిత్రలో ఎక్కడా కూడా ఐఆర్ కంటే తక్కువ ఫిట్మెంట్ ఇచ్చినటువంటి దాఖలా ఎప్పుడు కూడా లేదు. ఓ తాత్కాలిక వృత్తి కింద 27% ఇచ్చినప్పుడు, దాన్ని పూర్తి స్థాయిలో వేతనాలను సవరించినప్పుడు ఓ 30%, 32% ఉండటం అనేది ఒక రివాజు. కానీ దానికి భిన్నంగా ఆ 27% తక్కువ 23% ఇచ్చి దాన్ని పిఆర్సీ అని చెప్పి సంబరపడం అంటే ఇక్కడ ఉద్యోగులనే వాళ్ళు తప్పనిసరిగా రాష్ట్రంలో దీని మీద తప్పనిసరిగా తిరుగుబాటు చేస్తున్నారు. ఇది న్యాయమైన విషయం కాదు. అలానే 30% ఉన్నటువంటి హెచ్ఆర్ఏని ఈ పిఆర్సీలు మీరు 16% తగ్గించారు. 20% ఉన్న హెచ్ఆర్ఏని 8% తీసుకొచ్చారు. కాబట్టి అన్నిట్లోనూ కోత పెట్టి పిఆర్సీ ఇచ్చాము సంబరాలు చేసుకోండి అంటే ఇది ఎక్కడ కూడా న్యాయబద్ధమైన వైఖరి కాదు. కాబట్టి తప్పనిసరిగా ఈ జీవోను రద్దు చేసుకోమని చెప్పి మేము డెమోక్రాటిక్ పిఆర్టీ పక్షాన, జేఏసీ పక్షాన కోరుతున్నాం. చెప్పండి, అయితే మీరు ఈ 4 రోజుల నుంచి చేస్తున్న మీ మీద ఎదురుదాడి జరుగుతూ ఉంది, ముఖ్యంగా వైసీపీ వైపు నుంచి కావచ్చు, వైసీపీని అభిమానించే వారు ఉద్యోగులంతా కూడా అన్యాయంగా కోరుతున్నారు. కరోనా టైంలో పనిచేయకుండా జీతాలు తీసుకున్నారు. ఈరోజు ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఎందుకు వాళ్ళు పనిచేయరు, స్ట్రైక్లోకి ఎందుకు వెళ్తున్నారని మీ వైపు ఎదురుదాడి సామాజిక మీడియాలో కావచ్చు, బయట కావచ్చు, వీటిని ఎలా చూస్తారు? టోటల్గా ఇది జరిగింది అయితే తప్పని ఇప్పుడు ప్రతి ఎమ్మెల్యేకి, మంత్రులకు, అందరికీ తెలుసు. కానీ అధికారులు ఏం చేస్తారంటే తప్పుదోవ పట్టించి పథకాలు ఎక్కడ ఆగిపోతాయనే ఆలోచనతో సీఎం గారిని తప్పుదోవ పట్టించడం వల్ల సీఎం గారు కూడా అదే భ్రమలో ఉన్నారు. ఆ సీఎం గారు ఏదైతే నడుస్తున్నారో అది నడవాల్సిన మంత్రులు, ఎమ్మెల్యేలు కామన్. అది ఆ విధంగా దాడి చేయడం తప్ప వాళ్ళకి మనసుకు తెలుసు ఇది తప్పు చేసాం, ఆర్థికంగా మనం వెనకబడ్డాం, ఈ విధంగా డబ్బులు ఈ విధంగా వీళ్ళ దగ్గర నుంచి మనం తీసుకొని మనం సరి చేసుకోకపోతే ఇబ్బంది పడతామని తెలిసి కూడా ఇప్పుడు కూడా ఇంకా పోరాటం చేయ ఇంకేం చేస్తాం మేము? నిజంగా మేము పోరాటం చేస్తాం. మా మీద ఎదురుదాడి చేసినా ఇంకోటి ఉపయోగించినా దానికి సిద్ధమయ్యే బయటకు వచ్చాం. అన్నిటికీ సిద్ధమయ్యే సమ్మెకి నోటీస్ ఇచ్చామంటే అర్థం ఏంటండి అని ప్రభుత్వం ఇప్పుడు కూడా, ముఖ్యమంత్రి గారు మరి తప్పుదో పట్టిస్తున్నారు. ఇప్పుడు కూడా మంత్రులు కూడా అంతే, ఎమ్మెల్యేలు కూడా అంతే. ఎందుకని చెప్పట్లేదో తెలియట్లేదు కానీ ఆయన టోటల్గా చాలా భ్రమలో ఉన్నారు. ఆ భ్రమలోంచి బయటకు వస్తే ఈ సమ్మె ఆగిద్ది, లేకపోతే సమ్మె మాత్రం కొనసాగిద్ది. ఆ సమ్మె తర్వాత చాలా దూరం వెళ్తుంది. అది తెలుసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తున్నారు. ముఖ్యంగా ఉద్యోగస్తులు కూడా చాలామంది ప్రభుత్వ తీర్పుపై వ్యక్తం చేస్తూ ఉన్నారు. చాలామంది నాయకులు కూడా ఉన్నారు. ముఖ్యంగా చూస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చి మోసం చేశారని అందుకే తమంతా ఆందోళన పడబట్టామని చెప్తా ఉన్నారు. చెప్పండి, ఈరోజు ఈ సమావేశం ద్వారా ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేయబోతున్నారు? అదేవిధంగా ఉద్యమ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఈ ప్రస్తుతం ఇచ్చే కొత్త పిఆర్సీ కంటే అసలు పిఆర్సీ ఒకటి ఉంటేనే మాకు, ఎందుకంటే జీతాలు తగ్గుతున్నాయి అనేక మందికి. దీన్ని బట్టి మేము చెప్పేదంటే ప్రజలకి, మీరు ప్రభుత్వం ప్రచారం చేయడం కాదు మా మీద, మాకు తక్కువ జీతాలు వస్తున్నాయి కాబట్టి మాకు ఈ పిఆర్సీ లేకపోయినా పర్లేదు, కొంతకాలం మేము మీరు ఇచ్చిన ఆర్థిక పరిస్థితి బట్టి మీరు ఏదైతే అన్నారో మేము భరించగలము, మాకు పాత విధానంలోనే మాకు పాత జీతాలు ఇవ్వాలని మేము కోరుకుంటూ, లేదంటే మాత్రం తప్పనిసరిగా మేము ఆందోళన దిగుతాం. ఎందుకంటే మాకు చాలా అవసరం ఇది. మరి డిఎలు 8 DL పెండింగ్ ఉంటుంది, చరిత్రలో ఎప్పుడూ లేదు. పిఆర్సీ మీరు నివేదిక ఇవ్వకుండానే మా సంఘాలకి కనీసం మరి మీరు ఏకపక్షంగా నిర్ణయించడం అనేది మరి బాగలేదు. కేంద్ర స్థాయి నుంచి ప్రతి ఉద్యోగి కూడా ఒత్తిడి తీసుకొచ్చి చాలా భరిస్తున్నాడు ఈ బాధ. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో తప్పనిసరిగా మేము ఉద్యమం బాట పడతాం. కాబట్టి ఇంటి అద్దెలు పెరుగుతున్నాయి కానీ తగ్గట్లేదు, కాబట్టి అది కూడా గమనించాలి. ఏదైనా ప్రైస్ ఇండెక్స్ ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతుంది, కాబట్టి పెరుగుతుందో తగ్గుతుందో ఆలోచించుకోండి యాజమాన్యం ప్రభుత్వం. కాబట్టి తప్పనిసరిగా మా ఈ దృష్టిలో పెట్టుకుని మాకు సరైన న్యాయం చేయాలి ప్రభుత్వం. లేదంటే మనతో ఆందోళనకు తప్పదు, లేదంటే పాత విధానంలోనే మేము కొనసాగుతాం. కొత్త PRC వద్దు మాకు. మాకు చెప్పండి, ఇప్పుడు ఆల్రెడీ ప్రభుత్వం మీరు డిమాండ్ చేస్తున్న ఏదైతే ఉందో గణాంకాలతో సహా వివరిస్తూ ఇదంతా కూడా మీ ఉద్యోగులు చేస్తున్న డిమాండ్ న్యాయసమ్మతంగా లేదు. మేము చెప్పిన ప్రకారం జీతాలు పెరిగే ఉన్నాయి కానీ వారు అంగీకరించట్లేదని చెప్పి మీ వైపు నుంచి మీ వైపు తప్పు చూపించే పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వానికి మీ వైపు నుంచి ఏం చెప్పదలుచుకున్నాం? మేము మాకు ఈ కొత్త PRC వద్దనే చెప్తున్నామండి. ఎందుకంటే ప్రభుత్వం సమస్యల్లో ఉంది కాబట్టి మాకు కొత్త PRC వద్దు, పాత PRCని ఇవ్వండి. మాకు ఆ DAలు ఏవైతే రావాల్సినా ఇవ్వండి. ఈ PRCకి మాత్రం మేము ఆగుతాం. ప్రభుత్వం మీద పట్టిన ప్రభుత్వానికి మేము సహాయం చేస్తాం. అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి ఏవైతే మనకి రావాలో, మన రాష్ట్రానికి రావాలో, మీతో పాటు మేము కూడా ఆ వాటిలలో సాధించడానికి మేము సహాయ సహకారాలు అందిస్తాం ప్రభుత్వానికి. మేము ఎప్పుడూ ప్రభుత్వ ఉద్యోగులమే. ఏ ప్రభుత్వం ఆ ప్రభుత్వానికి కట్టుబడే ఉంటాము. ఆ ప్రభుత్వానికి నష్టం జరగకుండా చూస్తాము. మంచి చెడ్డలు చూసే ప్రభుత్వాలు కాబట్టి మేము కూడా మంచి చెడ్డలు చూస్తాము. ముఖ్యంగా ఇక్కడ ఉన్న ఉద్యోగులందరూ కూడా ప్రభుత్వానికి తాము వ్యతిరేకం కాదని కేవలం న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసమే ఈ పోరాటం చేస్తున్నట్లు చెప్తా ఉన్నారు. అలాగే ఈరోజు ఈ సమావేశానికి కూడా ఈ MLC లక్ష్మణరావు గారు అలాగే ఇతర నాయకులు కూడా వచ్చారు. సార్ చెప్పండి, ఇప్పుడు ఈరోజు ఈ ఉద్యోగస్తుల చేస్తున్న నిరసనకు సంబంధించి ఆందోళన ఉద్యమానికి సంబంధించి మీరంతా కూడా మొదటి నుంచి మద్దతిస్తూ ఉన్నారు. ఈరోజు ఈ నేపథ్యంలో ప్రభుత్వం చేస్తున్న వ్యాఖ్యలు కావచ్చు, ఉద్యోగులను కించపరిచే విధంగా చేస్తున్న పోస్టింగ్లు కావచ్చు, వీటిని ఎలా చూస్తారు? ప్రభుత్వం ఏ విధంగా వీళ్ళకి చేస్తే వీళ్ళకి మేలు జరుగుతుందని మీరు భావిస్తారు? ప్రభుత్వం అనుసరించే విధానాలు పూర్తిగా రాజ్యాంగ వ్యతిరేకంగా, ప్రజాస్వామ్య వ్యతిరేకంగా ఉన్నాయి. రాజ్యాంగం ఏమి చెప్పింది? ఉద్యోగస్తులు కూడా రాజ్యాంగంలో భాగమే. అందువల్ల చర్చలు జరపకుండా, జగన్మోహన్ రెడ్డి రాజకీయ నిర్ణయాలు చేయకుండా ఈ సమస్య పరిష్కారం కాదు. అందుకని ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ సంఘాలు JSC పేరుతో ఇచ్చేటటువంటి ఆందోళన మేము పూర్తిగా బలపరుస్తున్నాం. 7 MLCలను ఒకే మాట మీద ఉండి రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతాం. మేము కూడా ఖచ్చితంగా ఈ ఉద్యమంలో మేము భాగస్వాములు అవుతాం, ముందుకు తీసుకెళ్తాం. ఆ డిమాండ్స్ నెరవేరే వరకు, ఈ జీవోలు రద్దు చేసి డిమాండ్ నెరవేరే వరకు ఈ ఆందోళనకు మేము సంపూర్ణ మద్దతు తెలియజేస్తాం. ఇది ముఖ్యంగా ఈరోజు ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా ఈ విధంగా రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేసి ప్రభుత్వం ఒత్తిడి తెచ్చేలా 6 నెలల పాటు కార్యాచరణ రూపొందిస్తామని 7వ తేదీన సమ్మె ఇచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు సత్తాన్ని కూడా తెలుస్తుందని చెప్తున్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పునరాలోచించి ఈ అర్ధరాత్రి ఇచ్చిన జీవోలను రద్దు చేసి యథాతథంగా పాత PRC అమలు చేయాలని చెప్పి ఉద్యోగులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరోవైపు తమపై అకారణంగా నిందిస్తూ ట్రోలింగ్ చేయడం కూడా మానుకోవాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ఓటు హైదరాబాద్ స్టూడియో. రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ.